రాజ్యసభ ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి, అలాగే ఇదివరకు ఆయనే పార్లమెంటరీ పార్టీ నేత. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కాకుండా వైవి సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత ఇచ్చారు. అదే సందర్భంలో రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా విజయసాయి రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు తొలి ఉపన్యాసం, మొన్ననే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనటువంటి వైవి సుబ్బారెడ్డి తొలి ఉపన్యాసం అనాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆయన మాట్లాడుకొచ్చారు. కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. విభజన హామీలతో పాటు కేంద్రం అమలు చేయాల్సిన పెండింగ్ పనులు, రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు, యూజీసీ, నీట్ తదితర అంశాలను ప్రస్తావించారు. ఏదైతే రాష్ట్ర ప్రజల సమ్మతి సంప్రదింపులు లేకుండా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్ళు అయింది అని గుర్తు చేశారు. విభజనంతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని ఇదే సభలో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థించినా నిరసన తెలిపినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రత్యేక హోదా అనేది డిమాండ్ కాదని, అన్యాయంగా జరిగిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజల హక్కు అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రజల కల నెరవేరుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రులు పదులు సార్లు కలిసి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొచ్చారు.